దేశమే రెండు ముక్కలుగా పాకిస్తాన్ ఇండియాలో విడిపోతుంటే అందరూ వదిలేశారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారు, ఎందుకు మీరు ఒక స్టేట్ విభజిస్తే విడగొడుతుంటారని ఇంత ఇంత గోళ ఇంత పోరాటం చేసిన వాళ్ళు, ఒక దేశం విభజన జరుగుతుంది ఎందుకు మీరు అందరూ కామగా ఉన్నారు, ఎందుకు వదిలేశారంటే ఆయన అన్న మాట ఏంటంటే మాకు వయసులు వచ్చేసింది, అంటే మా పోరాటాలు చేసి చేసి అలసిపోయినాం, జైలుకి వెళ్ళిపోయాం, ఇంకా సత్తా లేదు మాకు, ఇంకా ఓపిక లేదు మాకు. అంటే ఒక్కసారి మనం పాత తరాన్ని నమ్మద్దని నా ఉద్దేశం. పాత తరం గొప్ప లైన్ వచ్చి కానీ వారి దగ్గర ఉన్న శక్తి సత్తా చనిపోదు. నేను ఎప్పుడు నవతరాన్ని నమ్ముతాను, నేను ఎప్పుడు కొత్త తరం వస్తానే ఉండాలి, న్యూ బ్లడ్ రావాలి. మనకి సెల్ కూడా ప్రతి 7 మంత్స్ సైకిల్ ఉంటుంది, సెల్ హ్యూమన్ బాడీ ప్రతి 7 మంత్స్ రీసైకిల్ అవుతుంది. కానీ పాలిటిక్స్ కొన్ని దశాబ్దాలు ఉండిపోతారు, ఒకసారి వీళ్ళకి ఓపిక పోయి అలా అనేస్తారు చాలా పెద్ద నిర్ణయాలు కూడా. అందుకని పాలిటిక్స్లో న్యూ బ్లడ్ ఇంజెక్ట్ కాపాడాలి. వీ హ్యావ్ ఇంజెక్ట్ న్యూ బ్లడ్ ఇన్ ద పాలిటిక్స్. నేను అసలు ఫోన్గా బిలీవ్ చేస్తాను, చాలా ఫోన్గా బిలీవ్ చేస్తాను. వీళ్ళందరూ అలసిపోతారు, ఒక స్థాయికి వచ్చాక చేసిన వాళ్ళు వచ్చి, ఇప్పుడు నేను 5 సార్లు వచ్చాను, 6 సార్లు వచ్చాను, 8 సార్లు వచ్చాను, వచ్చి ప్రయోజనం ఏంటి, నువ్వు కొత్త పాలసీ పట్టుకొచ్చావు. ప్రతిసార్లు రికార్డులా చూస్తారు తప్ప నేను 5 సార్లు వచ్చాను, నువ్వు 5 సార్లు కదా, 7 సార్లు రా, నువ్వేం చేశావు చెప్పండి, వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ యువర్ స్టేట్, ఫర్ యువర్ కాన్స్టిట్యూన్సీ, ఆర్ ఫర్ యువర్ ఎకానమీ. మీరు ఏమి చేయని కాడికి రికార్డులా పెట్టుకుని ప్రయోజనం లేదు. కొన్ని కుటుంబాలు తరతరాలు ఒకటే నియోజకవర్గం పట్టుకుని సాధి శాసిస్తూ ఉంటాయి, శాసించే ప్రయోజనం ఏంటి? మీరు బలపడుతున్నారు తప్ప కొత్త నాయకత్వం ఎక్కడ ఉంది? కొత్త నాయకత్వం రా జనసేన ఇందాక అడుగుతున్నప్పుడు మీరు కొత్త నాయకుల్ని, మీరు ఎక్స్పీరియన్స్ లీడర్స్ని మీరు తీసుకోవాలంటే నాకు తీసుకోకూడదు, ఎదురులే నాకు రాకూడదు రావాలని కాదు. నా ఉద్దేశం ఏంటంటే అందరూ ఎస్టాబ్లిష్ లీడర్షిప్కి వెళ్తారు, నేను ఎస్టాబ్లిష్ లీడర్షిప్ దగ్గరికి వెళ్తాను, నేను కొత్త లీడర్షిప్ తయారు చేయాలనుకుంటున్నాను, నిలబడాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ దిశగా మీరు నిలబడతారంటే నా వంతు కృషి మీకు చేసి పెడతాను, మనస్ఫూర్తి చేసి. అందుకని బలిదానాలు ఇచ్చిన యువత సాక్షిగా చెప్తున్నాను, తెలంగాణ అభివృద్ధికి అభివృద్ధికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇది వచ్చిన ఆడపడుచులందరికీ, నాయకులందరికీ, నాయకులందరికీ అందరికీ అనుభవం లేకుండా వచ్చి కానీ అందరికీ